ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి 30వ తారీఖు డిసెంబర్న. సో దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్ నందు కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక పోస్ట్ ఉండింది. దీంట్లో మైక్రోబయాలజిస్టు 11 పోస్టులు, మైక్రోబయాలజీలో ఎండిఎస్ ఉండాల, బయోకెమిస్టు, రేడియాలజిస్టు, ల్యాబ్ మేనేజరు, రేడియోగ్రాఫరు, ఏ విధంగా ఉన్నాయి పోస్టులు. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డాటా ఎంట్రీ ఆపరేటరు, తర్వాత ఫార్మసిస్టు, ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం నుండి అనస్థేషియా ఒకటి, సిహెచ్సి షాద్నగర్ నుండి అనస్థేషియా అండ్ ఆర్టినో ఒక పోస్ట్ ఉండింది, ఇబ్రహీంపట్నంలో మెడికల్ ఆఫీసరు మరియు బ్లడ్ బ్యాంక్లో పనిచేసేందుకు స్టాఫ్ నర్సు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇది సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రంగారెడ్డి జిల్లా కొండాపూర్ వద్ద ఏదైతే దీని కార్యాలయం ఉందో అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఈ ఇంటర్వ్యూస్ 30వ తారీఖు డిసెంబర్ నాడు జరుగుతున్నాయి. దీంట్లో ఈ విధంగా ఇటువంటి పోస్టులు అనేటివి వేకెన్సీలో ఉన్నాయి. మైక్రోబయాలజిస్టు, బయోకెమిస్టు, రేడియాలజిస్టు, ల్యాబ్ మేనేజరు, రేడియోగ్రాఫరు. సో ఈ వీటికి మైక్రోబయాలజీలో ఎండిఎస్ ఉండాలి మైక్రోబయాలజిస్ట్కి, బయోకెమిస్ట్కి బయోకెమిస్ట్రీలో ఎండిఎస్ ఉండాలి, రేడియాలజిస్ట్కి రేడియాలజీలో ఎండిఎస్ ఉండాలి, ల్యాబ్ మేనేజర్కి మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసి ఉండాలి, రేడియోగ్రాఫర్కి రేడియోగ్రఫీలో డిప్లొమా కానీ బీఎస్సీ కానీ మెడికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా కానీ చేసి ఉండాలి. సో ఈ బయోకెమిస్ట్ అనేది 11 పోస్టులు ఉన్నాయి. బయోకెమిస్ట్ అనేది ఒక పోస్ట్ ఉండింది. దాని తర్వాత రేడియాలజిస్ట్ అనేది 11 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ మేనేజర్ వచ్చేసి ఒకటి పోస్ట్ ఉంది. రేడియోగ్రాఫర్స్ వచ్చేసి 112 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్లు 11 మంది కావాలి. సో దీనికి గ్రాడ్యుయేషన్ మరియు ఎంఎస్ ఆఫీస్ చేసిన అనుభవం ఉన్న వాళ్లకు అవకాశం ఉండింది. మోస్ట్గా బీకామ్ కంప్యూటర్స్ అనుకోండి. సో ఎవరైతే పీజీడీసీఏ డీసీఏ ఏసీ డిగ్రీలు చేస్తున్నారో ఎనీ గ్రాడ్యుయేటు వాళ్లకు వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అట్లే ఫార్మసిస్టు, సో దీనికి బి ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అట్లనే ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం నందు అనస్థీషియా ఒకటి, సిహెచ్సి షాద్నగర్లో అనస్థీషియా ఒకటి అండ్ ఆర్టినో ఒకటి ఉంది, సిహెచ్సి ఇబ్రహీంపట్నం మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది, బ్లడ్ బ్యాంక్లో పనిచేయటకు స్టాఫ్ నర్సులు ఇద్దరు కావాలి. సో స్పెషలిస్టు పారితోషికం వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుంది నెలకి. అట్లనే మెడికల్ ఆఫీసర్కి 52,000, రేడియోగ్రాఫర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మసిస్టు స్టాఫ్ నర్సులకు నెలకు 22,750 రూపాయలు ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 19,500 ఉంటుంది. సో ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి తమ రిజ్యూమ్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు, అటెస్టెడ్ చేయబడిన జిరాక్స్ కాపీలు, అటెస్టెడ్ అంటే లాయర్ దగ్గర సంతకం అన్నట్టు అటెస్ట్ చేస్తారు లాయర్ వాళ్ళు. సో ఏమైతే జిరాక్సులు ఉన్నాయో ఆ జిరాక్స్ల మీద అన్ని చేసుకొని రావాలి. సో సంబంధిత అథారిటీచే జారీ చేయబడిన బోనోఫైడ్ మరియు క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ను తీసుకొని 30వ తారీఖు డిసెంబర్ 2022 ఉదయం 11 నుంచి 4 గంటల వరకు హాజరు కావచ్చు. సో ఇంకా సమాచారం కావాలనుకుంటే వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇచ్చినారు, 8008553857కి సంప్రదించాలని. సో ఈ యొక్క ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ తోటి డిగ్రీలు చేసి ఉన్నారో, ఎక్స్పీరియన్స్ ఉండిందో వాళ్ళకు మంచి అవకాశం ఇది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.